మీ అందరి కోసం కూడా చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు నవంబర్ 14 అంటే మనం చాలా లేదు బర్త్డే మాత్రమే కాదు సెలబ్రేట్ చేసేది, ఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ ఆల్ ద టాలెంట్స్ విచ్ లై ఇన్ సైడ్. మీరు అందరూ వచ్చి డ్యాన్స్ చేశారు, పాటలు పాడతారు. అండ్ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇవాళ స్టార్ట్ చేసినట్టు అంటే వీఆర్ రన్నింగ్ బిహైండ్ మార్క్స్. మార్క్స్ వస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతామో అలా కాకుండా, ఒక రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావడం ఈజ్ నథింగ్ లెస్ దాన్ మ్యాథ్స్లో 100/100 రావడం. ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తారు, దాన్ని నథింగ్ లెస్ దాన్ మీకు సోషల్లోనో ఫిజిక్స్లోనో 100/100 మార్క్స్ రావడం. సో దే ఆర్ ఈక్వలీ గుడ్. సో యూ షుడ్ రియలైజ్ దాట్ టీచర్స్ కూడా యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ యూ షుడ్ సపోర్ట్ దెమ్, ఎంకరేజ్ దెమ్ టు ఎక్సెల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. అంటే మనందరిలో వేరే వేరే ప్రతిభ ఉంటుంది. సో వీ షుడ్ ఈక్వల్లీ రికగ్నైజ్ దాట్. అండ్ మనలో ఉన్న పిల్లల్ని ఎప్పుడు మనం పోనివ్వకూడదు. అంటే ఇట్ ఈస్ ఇట్ ఆల్సో రిలేట్స్ టు ఆల్ ఆఫ్ అస్, నాకు నీకు అందరికీ కూడా. మనలో ఉన్న పిల్లలు పోతే ఆ జిజ్ఞాస పోతే, అంటే ఇఫ్ యూ లూజ్ దాట్ క్యూరియాసిటీ వీ విల్ లూజ్ దాట్ లెర్నింగ్ ఎంతూజియాజం. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే టీచర్స్ మనకి నేటి బాధలే రేపటి పౌరులు అన్నారు, రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది మీరే. సో మీలో ఆ క్యూరియాసిటీ ఆ జిజ్ఞాస నేను ఎప్పటికీ పోనివ్వకుండా చూసుకోవాలి. నేను ఇది మాత్రమే చెప్తాం అనుకున్నాను. మరియు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెప్పగానే ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసి సహకరించిన అందరికీ, మీ ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ నమస్కారం అండి. అండ్ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీరు అందరూ కూడా చక్కని బాలలు. మీ భవిష్యత్తు కోసం ఇక్కడ పెద్దలందరూ తగిన సూచనలు ఇచ్చారు. బట్ చాటా నెహ్రూ గారు ఎప్పుడూ కూడా బాలల్నే భవిష్యత్తు భారత పౌరులుగా, భారతానికి కావాల్సిన మొత్తము విజ్ఞత కానీ వైజ్ఞానికంగా కానీ ఏదైనా కానీ మీరు మాత్రమే సాధించగలరు అని ఆయన నమ్మకము. సో అందుకనే దీన్ని చిల్డ్రన్స్ డేగా, ఆయన బర్త్డేని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. బాలలంటే అత్యంత ప్రీతికరమైన వాళ్ళు ఆయనకు. కాబట్టి మీరందరూ మంచి పౌరులుగా ఎదగాలని, మీ ఉపాధ్యాయులు చక్కగా చెప్పిన పాఠాలు గుర్తుపెట్టుకొని మన దేశ ప్రతిష్టను పెంచడానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉపాధ్యాయులు నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్నాను, కాకపోతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందాక మేడం గారు చెప్పారు, సెల్ ఫోన్ వాడితే ఎనర్జీ ఖర్చు అవుతుంది, అది నిజమే. కానీ మీరు వాడకుండా ఉండగలరా? మ్యాక్సిమం ట్రై చేయండి, వాడటం అనేది నిలబడి. అదేవిధంగా ఆ ఖర్చు అయ్యేదానికి కాంపెన్సేషన్ ఏమో తెలుసా? మీకు ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ ఉండదు, ఆటలు పాటలు వాటితోటి ఆ ఎనర్జీ రికవర్ అయిపోతుంది. మన డిఓ మేడం గారికి, జేఏసీ నుంచి వచ్చినటువంటి సీనియర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ గారికి, ఇక్కడ వేదికల డిసిపిఓ గారికి, నోడల్ ఆఫీసర్ గారికి, ఇక్కడ హెచ్ఎం గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడ హాజరైనటువంటి అందరు టీచర్స్కు, పిల్లలకు అందరికీ కూడా నమస్తే. పిల్లలందరికీ కూడా ఈరోజు నవంబర్ 14 శుభాకాంక్షలు, పిల్లల దినోత్సవము. మిమ్మల్ని చూసుకుంటే ఇంత వర్షంలో కూడా చక్కగా మీ ఆర్గనైజ్ చేసినటువంటి టీచర్స్కు అభినందనలు. ఈ ప్రోగ్రామ్స్ ఈ స్కూల్ను చూస్తా అంటే, నేను మా స్కూల్లో మేము చదువుకున్నంతా కూడా గవర్నమెంట్ హై స్కూలే, మా స్కూల్ గుర్తొస్తా ఉంది మిమ్మల్ని చూస్తా అంటే, మా టీచర్స్ గుర్తొస్తున్నారు ఇక్కడ. గుర్తుగా చిల్డ్రన్స్ డే నెహ్రూ గారి బర్త్డేని చిల్డ్రన్స్ డేగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ బర్త్డేని దేశవ్యాప్తంగా మనము పిల్లలకు ఆహ్లాదంగా సంతోషంగా పిల్లల పండుగగా దేశంలో జరుపుకుంటున్నాము. మరి ఈ శుభ సూచనగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.